లలిత సంగీతంలో ఎన్నో విషయాలను తెలియజేసినటువంటి హేమవతి నాగరాజ్ గారు ఈ రోజు మరిన్ని విషయాలు మనకు తెలియజేస్తారు. మరి ఆ విశేషాలు ఏంటో విందని రండి. నమస్కారం అండి. నమస్కారం. లలిత సంగీతానికి సినిమా సంగీతానికి వ్యత్యాసం ఉందా? డెఫినెట్గా ఉంటుంది. పాటలు ఏంటంటే వాళ్ళు సినిమా సంగీతంలో ఆ పాటని ప్రవేశపెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఎక్స్ప్రెషన్ అవసరం. ఎందుకంటే అక్కడున్న దృశ్యానికి వాళ్ళు దాన్ని న్యాయం చేయాలి కాబట్టి. అందుకని ఇప్పుడు హై పిచ్లో పాడిస్తున్నారు. అదే పాటని వీళ్ళు ఇప్పుడు బయట పాడితే ఎంత ఓవర్ యాక్షను అనేటట్టుగా ఉంటుంది. అది సినిమాలో నప్పుతుంది. ఇప్పుడు మన స్టేజ్ ప్రోగ్రాంలో అదే జరుగుతుంటుంది అన్నమాట. స్టేజ్ ప్రోగ్రాంలో మీరు ఒక సినిమాలో పాడిన వాళ్ళు లేకపోతే ఆ పాటనే ఇంకొకళ్ళు పాడుతున్నారనుకోండి, ఎదురుగా వింటే మీకు ఇక్కడ దృశ్యం ఉండదు. పాడుతుంటే ఏమి ఇంత ఎక్స్ప్రెషన్ అంత ఓవర్గా అనేటట్టుగా ఉంటుంది అని. ఇక్కడ లలిత సంగీతంలో ఏమవుతుందంటే మీరు పాడుతున్నప్పుడు ఆ భావనని మనస్సు ద్వారా ఆ చిత్రాన్ని వినేవాళ్ళకి కలిగించాలి. అంటే వాళ్ళ మనసులో చిత్రం మెదలాలి, అక్కడ విజన్ లేకుండా. వెనక ఎవరో నిలచినటులై వీపు మెల్లగా నిమిరినటులై, అంటే నేను ముందు భావన చెయ్యాలి. అది నా వెనకాల ఎవరో ఉన్నారు నన్ను నిమిరారు వీపు అని. నేను అలా వెనక ఎవరు నిలచినటులై అని క్యాషువల్గా మెకానికల్గా పాడాననుకో, ఆ భావన రాదు. ఇది భావన లలిత సంగీతానికి సినిమా సంగీతానికి రెండింటికి ఉంది. లలిత సంగీతాల్లో ఏంటంటే విజన్ లేకుండా మీరు విజన్ కలిగించగలగాలి. అంటే ఇంకా ఎక్కువ దాంట్లో కొంత నిష్ణాత నిపుణులై ఉండాలి. సినిమా వాళ్ళలో ఏంటంటే ఒకళ్ళు కంపోజ్ చేస్తారు, అది విని పాడడం వరకే అవుతుంది వీళ్ళది. కాకపోతే ఎవరు పాడుతున్నా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే దాన్ని ఒక పాటని మన సంగీత లోకానికి ఇచ్చేస్తున్నారు కాబట్టి అది పాట నిలిచింది. అంటే 10 మంది పాడుతున్నారు, కొన్నేళ్ళు పాడతారు అంటే అది ఒక సింగర్ ద్వారానే బయటకు వస్తుంది. ఒక ప్రఖ్యాత రచయిత అనేవాట కవిత అనేది ఒక మామూలుగా అది చదువుకుంటాం 2 సార్లు, దానికి నాదం జోడిస్తే అది పక్షిలాగా రెక్కలు కట్టుకుని గాల్లో ఎగిరిపోతుందని. అంటే కవితకి కవితని పాట అయిన తర్వాత ఉండేదానికి వ్యత్యాసం, అలాగే సినిమా పాటకి లలిత సంగీతానికి ఉండే వ్యత్యాసం. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లలిత సంగీతం చాలా అడుక్కు పడిపోయిందనే చెప్పాలి. రేడియో ద్వారా తప్ప బయట ఎవరు వినేవాళ్ళు లేరు. నేను ఎక్కడ పాడినా అయ్యో ఇంత మంచి సంగీతం, ఇన్ని పాటలు ఉన్నాయి హేమవతి నీ దగ్గర, ఇంకా పాడితే బాగుండవుని. కానీ వినేవాళ్ళు ఎవరు? ఎందుకంటే వినాలి అంటే మనకి ప్రోగ్రాము ఆర్గనైజ్ చేసేవాళ్ళు కావాలి, దానికి అన్ని రకాల అనుకూలత కావాలి. సినిమా పాటకి ఉన్నంత ఎన్కరేజ్మెంట్ ఈనాడు తగ్గిపోయింది బాగా. నేను చూసిన డిఫరెన్స్లోనే చాలా మటుకు తగ్గిపోయింది. ఇప్పుడు పెళ్ళిళ్ళ సందర్భాల్లో లేదా ఇంకేమైనా ఫంక్షన్స్ కానీ అవుతున్నప్పుడు ఎన్నో పాటలు మనం పాడుకోవచ్చు సందర్భాన్ని బట్టి అని మీరు చెప్పారు కదా. అలాంటి సందర్భంలో మీరు పెళ్లి సందర్భంలో పాడే పాట ఒకటి పాడండి. పెళ్ళి పాటలు అంటే నాకు కొన్ని అదర్ కన్నడ భాష కానీ ఇంకో కొన్ని భాషలతో కొంచెం పరిచయం ఉంది కాబట్టి వేరే ఏ భాషలో కూడా తెలుగు భాషలో ఉన్నంత సున్నితమైన హాస్యంతో ఉండే పాటలు లేవు, ఆ సాహిత్యం లేదు, అది ఘంటాబద్ధంగా చెప్పచ్చు. భాష ఏమవుతుందంటే ముఖ్యంగా మన తెలుగు భాష చాలా సున్నితమైంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ పాటలు అప్పుడు వచ్చినవి కూడా వాళ్ళు ఎలా రాసేశారంటే ఎవరు అజ్ఞాత రచయితలు వాళ్ళు, అంత సాహిత్యం అన్నమాట. కొన్ని ప్రోగ్రాంలు నేను చేసినప్పుడు నా పాటల కచేరీ అయిన తర్వాత సినిమా పాటలు పెడితే జనం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈనాటికి కావాలి అలాంటి పాటలు. ఇప్పుడు ప్రతిదానికి ఇప్పుడు వియ్యపురాలు వస్తుంది, మన పెళ్ళి విడిదికి వస్తుంది, వియ్యపురాల్ని ఎద్దేవా చేసే పాట ఏమిటి, లేకపోతే కాబోయే అల్లుడిని ఎద్దేవా చేసే పాట అంటే అమ్మాయికి బావగారు అవుతారనుకోండి అమ్మాయి చెల్లెలకి, లేకపోతే వీళ్ళు ఇటు సైడ్ కూడా అలాంటిది వైస్ వర్స అలాంటిది. ఇప్పుడు వియ్యపురాల గురించి చిన్నది అనుకుందాం. వివరము లేరు గని వియ్యపురాలికి విడిదిని చూపితిమి మేము విడిదిని చూపితిమి, వివరము లేరు గని వియ్యపురాలు విడిదిలో ఉండదుగా. ఆవిడ ఏం చేస్తుందట అంటే ఆవిడ ఎలా ఉంది అనే డిస్క్రిప్షన్, తలకు నూనె దంతపు దువ్వెన విడిదిలో ఉంచితిమి మేము విడిదిలో ఉంచితిమి, బట్టతల వియ్యపురాలు తలయే దువ్వదుగా. ఇలా ఆవిడ్ని ఎద్దవచ్చాడు. అందుకని ముందే చెప్పుకోవాలన్నమాట, ఇప్పుడున్న సమాజంలో పాడితే గన అమ్మాయి ఇది ఎవరిని తిట్టేది కాదు, మీరు దయచేసి దాన్ని సీరియస్గా తీసుకోకండి, ఇది మనం హాస్యానికి ఒక దాన్ని ఇంకా సంతోషంగా
మనం ఉండేందుకు వీలు చేసుకునేందుకు పాడుతున్నదే అని చెప్పి. సో అలాగే బావగారిని ఏడిపించే పాట అనుకోండి, ఆ అక్క పెద్ద కలెక్టర్ అనుకున్నాము, వీడేమిటి ఇలాంటి వాడు. అలాగే అలాగే అమ్మాయి కూడా ఎంతో అందంగా ఉంటుంది, ఇలా ఉందేమిటిని, అలాంటి పాటలు. ఇలా తర్వాత భోజనాలకు సంబంధించిన పాటలు, ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయన్నమాట. పూల బంతులు ఆడతారు, ఇలాంటి పాటలు మీరు పాడుతుంటే మాకు వినాలనిపిస్తోంది. మరొక పాట, అరటి స్తంభములాంటి కాళ్ళే మా అన్నకు, మంచి కాళ్ళే మా అన్నకు, ఈ దొడ్డి కాళ్ళ పెళ్ళి కూతురి నెట్ల కూర్చే బ్రహ్మ, నెమలి సోగల వంటి కళ్ళే మా అన్నకు, మంచి కళ్ళే మా అన్నకు, ఈ చీమ కళ్ళ పెళ్ళి కూతురి నెట్ల కూర్చే బ్రహ్మ అని. చాలా చక్కగా పాడారు. ఇలాంటివన్నీ ఒక 3 గంటలు ఈజీగా ఆ పాత వాళ్ళు మనకి ట్రెడిషన్గా తెలుగు సాహిత్యంలో ఇచ్చినటువంటి పాటలు నేను చాలాసార్లు ప్రోగ్రామ్ చేశాను అట్లాంటి పాటలు. కాకపోతే ఇప్పుడున్న సమాజంలో ఎవరైనా అడిగినప్పుడు రిసెప్షన్లో మీరు పెద్ద మ్యూజిక్ పెట్టుకుంటారు అనుకున్నప్పుడు ఈ పాటలు నప్పవండి. మీరు విడిగా దీన్ని ఎంజాయ్ చేస్తేనే దాన్ని మీరు వినగలరు, మేము పాడిన దానికి మాకు సంతృప్తి ఉంటుంది అని చెప్పి. సో అంత గొప్ప తెలుగు సంపద మనది, తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి, తెలుగు సంగీతంలో ఉన్నటువంటి సంపద అది. ఇప్పుడు లలిత సంగీతంలో ఆసువుగా పాడగలిగేటువంటి రాగాలు కూడా ఉంటాయంటారా? ఆసువుగా పాడగలిగే రాగాలు అని కాదు, పాటని అంటే ఒక కవితని అది ఏ రాగానికి నప్పుతుంది, లేకపోతే అది ఏ మూడ్, నవరసాల మనం చెప్పుకుంటాం కదా, అలాంటి మూడ్కి సంబంధించిన పాటల్లో మనకి శాస్త్రీయ రాగాలే మనకు ఆధారం. ఆ రాగాల్లో ఉండేటువంటి పాటలు ఎప్పుడు అప్పటికప్పుడు కట్టుకొని పాడడం అంటే జానపదాలు వాళ్ళు పాడేవాళ్ళు. ఇప్పుడు జానపదాలు వాళ్ళు కూడా పాడట్లేదు, కొంతమంది జానపదంలో పరిశ్రమ చేసినటువంటి వాళ్ళు ఈరోజుకి ఆశువుగా పాడుతున్నారు. లలిత సంగీతాన్ని ఏ విధంగా సాధన చేయాలి? లలిత సంగీతాన్ని సాధన చేయాలంటే ముఖ్యంగా భాష తెలియాలి, రెండవది ఏం పాడుతున్నారు ఆ రాగం ఏమిటో తెలియాలి. ఆ రాగం తెలియాలి అంటే కొంత శాస్త్రీయ సంగీతం యొక్క పరిజ్ఞానం ఉండాలి ప్రతి స్టూడెంట్కి. అందుకని ఇప్పుడు ఈవెన్ యూనివర్సిటీలో కోర్సులో కూడా కొంత శాస్త్రీయ సంగీతం అలంకారాల వరకు, జంట స్వరాల నుంచి అలంకారాలు, సరళి స్వరాలు అవన్నీ పెట్టారు. అంటే అవి స్టూడెంట్ నేర్చుకుంటే మనం ఏం పాడుతున్నామో అది సాన గాన అని తెలియాలి అనే దానికోసమని అది హెల్ప్ చేస్తుంది స్టూడెంట్కి. ఒకవేళ ఎటువంటి బేసిక్స్ లేని వాళ్ళు లలిత సంగీతం నేర్చుకోవాలి అంటే? నేర్చుకోవద్దంటే కొంతమందికి గిఫ్టెడ్ వాయిస్ ఉంటుంది, వాళ్ళు తొందరగా వస్తుంది, కానీ దాని తర్వాత వాళ్ళు మొదలు పెట్టినాక ఇవి నేర్చుకుంటే వాళ్ళకి ఇంకా హెల్ప్ అవుతుంది. తాళం మీద కూడా వాళ్ళకి కెపాసిటీ ఉండాలంటే కొన్ని పాటల్లో ముఖ్యంగా జంపితాళం పాటలు కానీ, త్రిపుడు తాళం పాటలు కానీ, కొన్ని వినటానికి చాలా ఈజీగా ఉంటాయి కానీ పాడడానికి చాలా కష్టంగా ఉంటుంది. అంటే నేర్చుకొని పాడిన తర్వాత కానీ వాళ్ళకి తెలియదు. కొంతమంది స్టూడెంట్స్లో కానీ ఈవెన్ మన పెద్దవాళ్ళు పాడుతున్నప్పుడు కూడా తాళజ్ఞానం ఎక్కువగా లేకపోతే కొన్ని పాటలు చాలా అవస్థపడి స్టేజ్ మీద కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉంటాయి కొంతమందికి. అలా రెండిట్లోనూ పట్టు ఉండాలి, అంటే లయ తెలిసి ఉండాలి, నాదం తెలిసి ఉండాలి, ఏం పాడుతున్నారో తెలిసి ఉండాలి. లలిత సంగీతం చాలా కష్టం ఒక్క మాటలో చెప్పాలంటే. శాస్త్రీయ సంగీతంలో మీకు ఒక కాన్సర్ట్లో మొదలు పెడితే ఒక వర్ణం పాడి తర్వాత ఒక వినాయకుడి మీద ఒక 2 కీర్తనలు పాడే వరకు ఆ సింగర్కి ఒక సౌలభ్యం ఉంటుంది వాయిస్ నిలదొక్కుకోవడం కానీ, మెంటల్గా మూడ్ కానీ సెట్ అవ్వడానికి. లలిత సంగీతం ఆర్టిస్ట్కి ఆ సౌలభ్యం లేదు, ఒకటే పాటలో మిమ్మల్ని జడ్జ్ చేసేస్తారు వాళ్ళు. 5 నిమిషాలు కాదు 3 నిమిషాలు వాళ్ళు పాడంగానే అబ్బాయి ఇవిడేదో పాడిందంటారు. అంటే ఆ 3 నిమిషాల్లో మీరు అవతల ఆడియన్స్లో వాళ్ళ మనసులో ముద్ర వేసేలాగా పాడాలి. అది చాలా కష్టతరమైనటువంటి ఆర్ట్ అనే అందరికీ తెలుసు అది. ఎందుకంటే పాట అవతల వాళ్ళకి వెళ్ళాలి అంటే ముందు వీళ్ళకి ఇంత రావాలి, ఏది హరికథలాగనమాట, భాష తెలియాలి, సంగీతంలో నిష్ణాతులై ఉండాలి, కొంతవరకు లయ మీద పట్టు ఉండాలి, తర్వాత ప్రజెంటేషన్. మరి ఆడపిల్లని అత్తవారింటికి పంపిస్తున్న సందర్భంలో పాడేటువంటి పాటను పాడి వినిపించండి. మా నాన్నగారే పాడేవారు అది చిన్నప్పుడు. వదినారో నా పుత్రి ఇదే ఒప్పగింతు, పదిలంబుగను పెంచ భారం భూమిది, వదినారో నా పుత్రి. తర్వాత కూతురికి చెప్తారు ఎలా ఉండాలి, నువ్వు అత్తగారింట్లో ఎలా ఉండాలి అని ఒక మంచి మాట.
తలవాకీటను నిలచి తల విప్పబోకమ్మ ఎగువతో మగవారు తల ఎత్తి చూచెదరు వదినారో నా పుత్రి కన్నీరు విడకమ్మ కనకంబు సుమ్మ పోయి రావమ్మ పోయి రావమ్మ వదినారో నా పుత్రి. ఈ దీంట్లో చాలా చరణాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి ఎలా ఉండాలి, నీ అత్తమామలతో ఎలా ఉండాలి, ఆడబిడ్డలతో ఎలా ఉండాలి, నీ భర్తతో ఎలా ఉండాలి, అవన్నీ అది ఆ సమాజంలో అప్పుడు నడిచింది. చాలా చక్కగా పాడారండి. అయితే ఇప్పుడు లలిత సంగీతం ఈ ఆధునిక సమాజంలో ఎంతవరకు లలిత సంగీతానికి ప్రాముఖ్యత ఉందంటారు? ఆధునిక సమాజంలో ఇప్పుడు ప్రాముఖ్యత నేను చూస్తుండగానే పోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే సినీ సంగీతమే మిగులుతుందేమో నాకు తెలియదు. కానీ ఏ పండగకి ఏ అకేషన్కి మీరు ఏది తీసుకున్నా ఒక పాట కావాలి మనకి. అన్ని చోట్ల సినిమా పాటల్లో అన్నీ దొరకట్లేదు. ఇప్పుడు ఇందాక నేను సంక్రాంతికి పాడాను, దసరాకి పాడాను, దీపావళికి ఉన్నాయి, ఉగాదికి అయితే ఇంకా కోకొల్లలుగా పాటలు ఉన్నాయన్నమాట. ఉగాదిలో ఉగాదిలో ఏంటంటే వసంతకాలం, అలాగే మావి చిగురు కానీ ప్రతీది అన్నమాట. అలాగా సో ప్రతిదానికి అకేషన్కి మనకు కావాల్సిన పాటలు ఉన్నాయి. అది మన సంపద, మనం జాగ్రత్త చేసుకోవాలి అని యూనివర్సిటీ వాళ్ళు చేస్తున్నారు. ఓ పక్క నుంచి రేడియో స్టేషన్లో కూడా ఒక శాఖ పెట్టి దాంట్లో గ్రేడేషన్స్ ఇచ్చి చేస్తున్నారు. అది ఇంకా బయట ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్లో దాని గురించి కొంచెం తెలుసుకొని సినిమా పాటల ప్రోగ్రామ్తో పాటు ఇవి కూడా చేస్తే ముందు తరాల వాళ్ళకి మనం మన సాహిత్యాన్ని, మన యొక్క లలిత సంగీతాన్ని మనం అందించడానికి ఎంతో దోహదపడతాం. అది మరి లలిత సంగీతంలో ఉగాదిని వర్ణిస్తూ పాట ఏమైనా పాడతారా? ఓల్డ్ అన్ని పాటలు. ఒక 3 గంటల ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళం మేము ఉగాదిలు, ఉగాదికి సంబంధించి. దాంట్లో అది ఒక ఉగాది కాకుండా వర్షాకాల పాటలు కూడా చేసామన్నమాట. వర్షాకాల పాటలు, తర్వాత వసంతకాలపు పాటలు, దీపావళికి సంబంధించిన పాటలు. ఇలా ఉగాదిలో అయితే చాలానే చిన్నది కోయిల ఒక ప్రోగ్రాంలో మేము పాడుతున్నప్పుడు మేము పాడుతుంటే కోయిల కూడా కూస్తుందన్నమాట సైమల్టేనియస్గా అటు. చెప్పుకో నేనివరిను, చెప్పుకో నా పయన మెచ్చటి కో 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 చెప్పుకో కో చెప్పుకో దౌల కనిపించేను నీలాల బయలు, నీలాల బయలులో తేలేటి మొయిలు, ఆ మొయిలు నన్ను రమ్మంటే నా మానాననే పోవుచుంటే ఒక్క పొదలో రెక్క చిక్కుకుందమ్మా అచ్చటొక పూదావి అంటుకుందమ్మా కలిగొట్టు పుప్పొళ్ళు కాబోలు వలిమంచులో తడిసే కాబోలు కో 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 కో. కోయిల గొంతంతో మధురంగా పాడారు మీరు కూడా. అయితే ఇప్పుడు మీరు లలిత సంగీతంలో ఉన్నారు కదా, మరి శాస్త్రీయ సంగీతానికి ఎలా వచ్చారు? లలిత సంగీతం నుంచి శాస్త్రీయ సంగీతం అంటే నాది ముందు నుంచి కూడా శాస్త్రీయ సంగీతంలోనే నేను ఎక్కువ ఇష్టపడి నేర్చుకుంటున్న దాన్ని. అది మళ్ళీ ఒక్కసారి పాల్గు విశ్వనాథ మాస్టర్ గారి ద్వారా ఒక ఆర్గనైజేషన్కి నాద వినోదినేని శరత్ చంద్ర గారు ఆయన ఒక ఆర్గనైజేషన్ పెట్టడం, ఆ దాని ద్వారా మాస్టర్ గారు పరిచయం అవడం, దాని ద్వారా మేము చాలా పాటలు నేర్చుకొని ప్రోగ్రాంలు చేయడం అలాంటివన్నీ జరిగాయి. సో అలా లలిత సంగీతానికి వెళ్ళాను కొన్ని సంవత్సరాలు. కానీ ఎప్పుడు నేను శాస్త్రీయ సంగీతాన్ని వదలలేదు. శాస్త్రీయ సంగీతం ఉండడం వల్ల లలిత సంగీతంలో ఇప్పుడు నేనేం పాడుతున్నానో ఐ కెన్ టెల్ ది నోటేషన్. లేకపోతే ఇప్పుడు నోటేషన్ చెప్పకపోతే పిల్లలకి చెప్పడం కుదరదు. ఇప్పుడు నేను ఇక్కడ చంద్రిక మ్యూజిక్ అకాడమీ ద్వారా టీచ్ చేస్తున్నాను, అంతకుముందు యూనివర్సిటీలో టీచ్ చేశాను. ఇప్పుడు ఏదైనా మేడం ఇది దీనికి స్వరం చెప్పండి అని అడుగుతారు,
ఆ చెప్పడం మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు లేదయ్యా నేను చెప్పలేను ఇది ఒకటి ఇలాగే అంటే వాళ్ళ గాత్రంలో అది సౌలభ్యం కాకపోవచ్చు. ఒక్కోసారి నోటేషన్ చెప్పడం ద్వారా చాలా ఈజీగా వస్తుంది వాళ్ళకి. సో అలా శాస్త్రీయ సంగీతం ఎప్పుడూ అది మూలం. అది ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంతవరకే పాడేసి ఒక అయిపోతుంది దాని పని. శాస్త్రీయ సంగీతంలో అలా కాదు. మనోధర్మం అనేది అంటే ఒక రాగం పాడడం, స్వరకల్పన వేయడం, అవన్నీ కూడా ఏంటంటే అది నెవర్ ఎండింగ్. అది ఎవరు ఏ లెవెల్లో వాళ్ళకి ఇంకా రాలేదు ఇంకా రాలేదు అనేటువంటి విద్య అది. అది ఇంకా నేను కృషి చేస్తూనే ఉన్నాను. మా గురువులు గొప్పవాళ్ళు. నేను శేషశాస్త్రి గారి దగ్గర నేర్చుకున్నాను, కోమండూరు శేషశాస్త్రి గారి దగ్గర నేర్చుకున్నాను. అలాగే ఇప్పుడు హైదరాబాద్ సిస్టర్స్లో ఒకళ్ళైనటువంటి లలిత మేడం దగ్గర నేను 5 ఏళ్ళ నుంచి నేను ఆవిడ దగ్గర శిష్యుడిగా చేస్తున్నాను. షీ ఈజ్ ఎ గ్రేట్ టీచర్. అంతే అంటే తపన కూడా ఉండాలి అవతల టీచర్స్ కూడా వీళ్ళకి వస్తుంది చెప్పాలి అనేది. సో అలా అసలు పాడడం ఇలాగా శాస్త్రీయ సంగీతంలో కూడా మనకి భావుకత ఒక పదాన్ని ఎలా ఉచ్చరించాలి. వనజక్షీరో అంటాం కదా అది వనజ అని చాలామంది పాడేస్తారు. అలా కాకుండా దాన్ని ఎలా ఉచ్చరించాలి. వనజాక్షిరో ఈ విరహమోర్వని నేను అందుకని పిల్లలకి చెప్తున్నప్పుడు ముందు నువ్వు దాన్ని ప్రొనౌన్స్ చేయి, ఆ అర్థాన్ని ఆ లైన్ని ప్రొనౌన్స్ చేయి, చదువు. వనజాక్షిరో ఈ విరహమోర్వనే. లేకపోతే ఇప్పుడు ఇందాక లలిత సంగీతంలో పాట అయినా ఉందనుకోండి దాన్ని ఎలా చేయడం అనేది. ఇప్పుడు శాస్త్రీయ సంగీతంలో త్యాగరాజ కీర్తన ఒకటి ఉంటుంది అనుకోండి, ఉత్సవ సాంప్రదాయ కీర్తన. వదన జ్యోతి జీత సోమ పరిపూర్ణ కామ మదమానవ గణ భీమ మాం పాహి శ్రీరామ శోభాని శోభాని. వదన జ్యోతి ఈ వదన జ్యోతి అనే పదాన్ని మామూలుగా ఆ స్టూడెంట్ ఏం చేస్తారు వదన జ్యోతి అని పాడతారు. నాకు లలిత సంగీతం కొంత తెలుసు, కొంత సాహిత్యం దాని ద్వారా సాహిత్యం కొంత తెలుసు కాబట్టి టీచర్లు చెప్పడం వల్ల కాబట్టి వదన ద్యుతి నాకు అవసరం లేదు. ఆ పదంలో ఏ అక్షరానికి మనం ఎక్కువ ఎంఫోసైజ్ చేస్తాం. మన శాస్త్రీయ సంగీతంలోనూ అలాగే పడాలి, లలిత సంగీతంలోనూ అలాగే పడాలి. ఏ సినిమాదైనా ఏదైనా వాళ్ళకంటే ఇక్కడ గైడెన్స్ ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్స్కి మనం చెప్పాల్సిన బాధ్యత మనకి. అలా శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం అనేది అది ఇంకా తరగదు, అది ఎంత నేర్చుకున్నా తరగదు. ఇంకోటి నేను ఒక స్టూడెంట్ని మంచి స్టూడెంట్ని తయారు చేయాలంటే నాకు తెలిసి ఉండాలి. మా గురువుగారు చెప్పేవారు విద్య అనేది ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిది, మీరు అది డిపాజిట్స్ వేస్తూ ఉంటేనే మీరు విత్డ్రా చేయొచ్చు అనేది. సో టీచర్ ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీరు ఒక గురువుగా ఎంతోమంది పిల్లల్ని తయారు చేస్తూ ఉంటారు, మీ అనుభవం ఎలా ఉంది? కొంత ఒక్కొక్కళ్ళకి గిఫ్టెడ్ వాయిస్ ఉండొచ్చు, కొంతమందికి ఇలా చెప్తే పట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది సంగీత కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఏమీ లేకుండా అసలు చాలా మంచి వాయిస్ ఉండి వాళ్ళకి ఇంట్లో ఎన్కరేజ్మెంట్ కూడా లేకుండా ఉండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడున్న సమాజంలో చాలామంది నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు నేర్పుతున్నారు సంగీతం అంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అంటే కర్ణాటక సంగీతంలో ఏంటంటే విని ఒళ్ళంతా చెవులు చేసుకుని టీచర్ పాడేది వినాలి. వింటేనే వాళ్ళు రీప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడేంటి ఆ క్షణం ఆ 2 నిమిషాలు 1 నిమిషము వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి స్టూడెంట్కి. ఇది మాత్రం చాలా మటుకి చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ నాతో చెప్పిన వాళ్ళు. సో స్టూడెంట్కి దానివల్ల ఏంటంటే వాళ్ళ చదువు కూడా అది హెల్ప్ చేస్తుంది. అందువల్ల కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళకి ఇండివిజువల్ అటెన్షన్ ఇచ్చి తీరాల్సిందే. నేర్చుకునే వాళ్ళు ఇక్కడ వస్తున్నారు నేర్చుకుంటున్నారు అంటే నేను ప్రతి ఒక్కళ్ళకి ఇండివిజువల్ అటెన్షన్ పే చేస్తాను. తర్వాత ఇంట్లో కూడా వాళ్ళు కంపల్సరీగా సాధన చేయాలి. కొంతమంది ఇండ్లలో దానికి మాకు సంగీతం తెలియదు కదండి మేమేం చేస్తామని తల్లులు అంటుంటారు. ఏమి నువ్వేం చేయక్కర్లేదమ్మా, ఆ అమ్మాయి ఏం నేర్చుకుందో అది పాడని, నాకు వాట్సాప్లో పంపించు దాన్ని నేను వింటాను రోజు. అలా చేస్తూ ఉంటే కొంత ఇంకా బెటర్ అవుతుంది అన్నమాట. సో రకరకాల అప్రోచెస్ ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కోలాంటి అప్రోచ్ అవసరం ఉంటుంది, అలా చేయాల్సిన అవసరం ఉంది. సంగీత ప్రపంచానికి మీరు అందిస్తున్నటువంటి సేవలు ఏ విధంగా ఉన్నాయి? సేవ అని నేను అనను కానీ అంత గొప్ప మాట కూడా నాకు వర్తించదు. నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ గిఫ్ట్ని, నాకు వచ్చిన ఈ చిన్న విద్యని
నేను 10 మందికి నేర్పుదామని ప్రయత్నం చేస్తున్నాను. దాని ద్వారా ఇంకా 4 పాడితే, ఇప్పుడు ప్రణవి సినిమాలో పాడుతుంది, ఆ అమ్మాయి నా పేరు చెప్పుకుంటుంది, నేను ఆ టీచర్ దగ్గర నేర్చుకున్నాను, మొన్న నేను ఒక ప్రోగ్రాం చేసినప్పుడు కూడా అమ్మాయి వచ్చింది, చాలా మా ఒక కూతురు కంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే వేణు శ్రీరంగం అంతే. సో ఏంటంటే ఒక టీచర్కి మంచి స్టూడెంట్ దొరకడం చాలా అవసరం, అలాగే ఒక స్టూడెంట్ కూడా మంచి గురువు దొరకడం కూడా చాలా అవసరం. ఈ ఇద్దరికి అలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి అది ఎప్పుడు గుర్తుండే విధంగా వాళ్ళు తయారవుతారు. లలిత సంగీతంలో మీకు నైపుణ్యత ఉంది కదా, మరి హిందుస్థానీ, గజల్స్ వీటి గురించి వివరణిస్తారా? లలిత సంగీతంలో ఒక ఋతువులకి అలాగే పండగలకి సంబంధించిన పాటలు కాకుండా హిందుస్థానీ రాగాల్లో ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండే పాటలు కానీ, లేకపోతే గజల్ అని కానీ, గీత్ కానీ, అలాగే జానపదంలో ఉండేటువంటివి కానీ, ఇవన్నీ కూడా లలిత సంగీతంలో చోటు చేసుకున్నాయి. గజల్ అంటే చిత్రరంజ గారు కంపోజ్ చేశారు ఒకటి. ప్రణయానికి చల్లదనం, విరహానికి వెచ్చదనం, పంచి ఇచ్చే వెన్నెలా, పంచి ఇచ్చే వెన్నెలా, నీకున్నది. ఇలా గజల్ ప్రక్రియలో ఏమవుతుందంటే చరణం పాడిన తర్వాత మళ్ళీ పల్లవి రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ తబలిస్టు తన యొక్క వాద్య, తన యొక్క ఏమంటారు నైపుణ్యాన్నన్నీ చూపిస్తాడు. అది గజల్ ప్రక్రియలో దానికి ఒక ఛందస్సు ద్వారా రాస్తారు. అలాంటిది లలిత సంగీతం కోర్సులో కూడా పెట్టారు. అలాగే ఒక ఖవాలీ టైప్ పాట, నా ఎదలో పూల పొదలో సారిక పాట, పాడెరా నీకై పాట పాడెరా, నా ఎదలో పూల పొదలో సారిక పాట, పాడెరా నీకై పాట పాడెరా, నీ మదిలో సారెకు మెదిలే కోరిక మాటలాడెరా, నాతో మాటలాడెరా. యవ్వనముక ఎలమావి తోటరా, వలపొక చల్లని పూల బాటరా, కలసిన మనసులే తీయని తేనె తేటరా, ఈ మధుమాసములోని, ఈ మధుమాసములోని పాంధ మనసయ్యాటరా, నా ఎదలో పువ్వుల పొదలో సారిక పాట పాడెరా నీకై పాట పాడెరా. ఇలాంటిది ఇదొక ప్రక్రియ అన్నమాట. అన్ని రకరకాల ప్రక్రియల్లో అన్నిటికంటే మించింది ఒకటి భక్తి. కృష్ణశాస్త్రి గారిది ఆయన గొంతు పోయిన తర్వాత రాసినటువంటి పాట ఒకటి, ఎప్పుడు పిలుపు వినపడదో అప్పుడు అడుగుపడదు అని, ఆయనది గొప్ప గీతం అది. ఎప్పుడు పిలుపు వినబడదో అప్పుడు అడుగుపడదు, ఎప్పుడు పిలుపు వినబడదో అప్పుడు అడుగుపడదు, ఎచటికో పయన మెరుగక ఎందుకో వైన మందక, ఎప్పుడు పిలుపు వినబడదో అప్పుడు అడుగుపడదు, చిరిగిన నా జోలెలోన వరమేది అగపడదు, బిగిసి ఏకతార గొంతు పెగలనే పెగలదు, అప్పుడేదో మనసులోన అదే తపన తపన, ఎప్పుడు పిలుపు వినబడదు అప్పుడు అడుగు.
పడదు అలసినప్పుడు కాస్త జరిగి నిలువనీని పిలుపువినా అంతలోనే లేచి జరిగి అంతులేని దారిది అదే నడక నడక ఏదో ఆశ విడక ఎప్పుడు పిలుపు వినబడదో అప్పుడు అడుగు పడదు. చాలా అద్భుతంగా పాడారండి. థ్యాంక్ యూ. సంగీత ప్రపంచంలో మాకు తెలియని ఎన్నో సందేహాలని నివృత్తి చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది ఇవాళ కళారవళి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.